హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. నా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే ముందుగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు మనం బ్రెస్ట్ మిల్క్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, అది కూడా మనం నిత్యం ఇంట్లో వాడుకునే వస్తువులు, ఇంట్లో వాడుకునే డైలీ మనం చూస్తుండే ఇంగ్రీడియంట్స్ తోటి ఏ విధంగా బ్రెస్ట్ మిల్క్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం గురించి మీకు చెబుతాను. ఇది 100% వర్కౌట్ అవుతుందండి. దానికి కావాల్సిన పదార్థాలు సోంపులు, 1 కప్ ఆఫ్ సోంపులు తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర కూడా ఒక 1 కప్ తీసుకోవాలి. ఈ సోంపుల్ని జీలకర్రల్ని వేయించాలి. సోంపు వేయించిన అవసరం లేదు, కానీ జీలకర్రను మాత్రం దోరగా వేయించుకోవాలి. తర్వాత కావాల్సినవి మెంతులు అన్నమాట. ఈ మెంతులు కూడా కషాయంగా తయారు చేసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 బాటిల్ వాటర్ పోస్తున్నాను, మినిమం 1 లీటర్ వాటర్. ఇవి 1/2 లీటర్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ మెంతులు వేస్తే సరిపోతుంది. ఈ వాటర్ మొత్తం ఆఫ్ అయ్యేంత వరకు కూడా, సగం అయ్యేంత వరకు కూడా వీటిని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసి వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు జీలకర్రను ఏ విధంగా వేయించుకోవాలో చూపిస్తా. జీలకర్రను దోరగా వేయించేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సోంపులను వేయించిన అవసరం లేదు. సోంపులను కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తున్నారా, సోంప్స్ని కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసి ఈ పౌడర్ని గ్లాసుడ్ పాలల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని రోజుకు 2 పూటల ఈ వాటర్ ఇట్లా పాలతో పాటు ఈ జీలకర్ర సోంపు పౌడర్ని తీసుకోవాలి. ఈ పౌడర్ని ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ పౌడర్ని తీసుకోవాలన్నమాట. ఇవి డైలీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మీరు పాలు తీసుకుంటారు కదా, న్యూ మామ్స్ కంపల్సరీ పాలు తాగుతుంటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఈ పాలతో పాటు 2 స్పూన్లు జీలకర్ర పౌడర్ నైట్ పడుకునే ముందు కూడా తాగితే బ్రెస్ట్ మిల్క్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. అదేవిధంగా మనం తయారు చేసుకుని మెంతుల కషాయాన్ని వీటిని తీసుకోవాలి. అదేవిధంగా డైలీ 3 టైమ్స్ మెంతుల కషాయాన్ని జీలకర్ర పొడిని 2 టైమ్స్ వాడడం ద్వారా ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది 3 టైమ్స్ ఎప్పుడు అనేది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, కానీ కడుపు కొంచెం ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇవి తాగాలి. సో ఫ్రెండ్స్, మెంతుల కషాయం కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ మన పిల్లలకి మనం పాలు అందించాలి అంటే ఆ మాత్రం మనం కష్టపడాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.